ఈ రోజుకి మనకి స్వాతంత్రం వచ్చి సుమారు 77 సంవత్సరాలు పూర్తయింది అయితే మనందరికీ తెలుసు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా స్వాతంత్రం ముందుకు ఆ తర్వాత కూడా ఎంతో మంది మహనీయులు ఎన్నెన్నో పోరాటాలు చేసి మహిళల హక్కుల కోసం కానివ్వండి మహిళ సాధికారత కోసం కానివ్వండి వాళ్ళ అభివృద్ధి పదంలో వెళ్ళాలని ఎన్ని చేసినప్పటికీ కూడా అవి సుమారు 22-33% చేయగలిగింది ఏ ప్రభుత్వమైనా ఇదెందుకు చెప్తున్నానంటే మనందరికీ తెలుసు గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు యూపీఏ 2 కాంగ్రెస్ లో ఉండేటప్పుడు వాళ్ళు మహిళలు చట్టసభల్లోకి వెళ్ళాలని చెప్పి ఒక మనకి లోక్సభలో తీసుకోనేలా రిజర్వేషన్ 33% రిజర్వేషన్ కి అది ఈ రోజుకి కూడా రాజ్యసభలో పెండింగ్ అయ్యి ఈ రోజుకి అది లాప్స్ అయిపోయిన పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే అయితే ఇలాంటి తరుణంలో ఈ రోజు జగనన్న ప్రభుత్వం వచ్చాక నిజంగా మహిళలందరికీ కూడా ఒక రే ఆఫ్ హోప్ లాగా అంటే మహిళల జీవితాల్లో ఒక వెలుగు నింపే విధంగా ఒక ఆశా జ్యోతిగా మా ప్రభుత్వం వచ్చిందనే చెప్పాలి మన ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చి సుమారు 5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ 5 సంవత్సరాల్లో కనివిని ఎరుగుని రీతిలో అంటే గత 76 సంవత్సరాల్లో చేయలేంది కేవలం 4 సంవత్సరాల్లోనే చేసి చూపించారని చెప్పాలి దానికి ఈ రోజు ఒక ఉదాహరణ ఏంటంటే ఈ రోజు మనం చూసినట్టయితే ఒక మహిళ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా అపాయింట్ చేశారు అంతే కాకుండా ఒక దళిత మహిళను ఒక హోమ్ మినిస్టర్ చేశారు అది తారేటి వనిత గారు కానివ్వండి అంతకు ముందు ఉషశ్రీ గారు కానివ్వండి మరి ఈ రోజు నన్ను తీసుకుంటే ఒక జిల్లా పరిషత్ చైర్మన్ గా ఒక బీసీ మహిళగా 13 జిల్లాల్లో 7 మహిళలకే ఇచ్చారు ఇంతే కాకుండా స్థానిక దీంట్లో సర్పంచుల నుంచి ఎంపీటీసీల నుంచి ఎంపీపీల నుంచి జెడ్పీటీసీల వరకు కూడా 55% మించి మహిళలకే ఇచ్చారు ఇవాళ ఇంత గౌరవంగా మనం ముందుకి ధైర్యంగా వెళ్తున్నాము అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాకిచ్చిన ఆత్మస్థైర్యం ఆత్మ గౌరవం అని చెప్పాలి ఈ రోజు నిజంగా మహిళలందరూ కూడా రాష్ట్రంలోనే సుమారు 2 కోట్ల మహిళలకు నిజమైన అన్నగా నిజమైన మహిళా సాధకారతకి ఒక క్యాప్షన్ గా ఎవరు అంటే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారనే చెప్పాలి ఈ రోజు పిల్లలందరూ కూడా చదువుకోవాలి వాళ్ళు చదువు ఒక మహిళ చదువుకుంటే ఆ కుటుంబం బాగుపడుతుంది తద్వారా సొసైటీ బాగుపడుతుందని ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు నాడు నేడు అన్న స్కూల్స్ ని చాలా వైవిధ్యంగా దానన్నిటినీ కూడా చాలా చక్కగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో విత్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో వాళ్ళకి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఒక మార్పును తీసుకొచ్చి ఆయన స్టాంప్ అంటూ వేసి ఈ రోజు పిల్లలు చదువుకొని ఈ రోజు మనం చూసినట్టయితే అంతర్జాతీయ వేదికపై ఐక్యరాజ్య సమితిలో రాజేశ్వరి అనే ఒక అమ్మాయి ప్రసంగించే స్థాయికి తీసుకెళ్లారు ఇది కాదా అభివృద్ధి ఇది కాదా నిజమైన మహిళా సాధికారత అని నేను అంటున్నాను ఈ రోజైతే నాకైతే చాలా ఆనందంగా ఉంది ఈ రోజు ఆ పిల్లల చదువు కోసం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి అనే పథకాన్ని ప్రవేశపెట్టి దాంతో పాటుగా ఆ పిల్లలకి నాణ్యమైన యూనిఫామ్స్ నుంచి బుక్స్ నుంచి ట్యాబ్స్ వరకు ప్రతి ఒక్కటి ఇస్తూ గోరుముద్ద ఇస్తూ ఇవే కాకుండా ఫీజు రియంబర్స్మెంట్ విదేశాల్లో చదువుకున్న వాళ్ళకి చదువుకునే అవకాశం కలిగించేటట్టుగా అన్ని విధాలుగా అన్ని పథకాలు పేదవారికి చదువుకోలేనంటే అడ్డంకి లేకుండా ప్రతి వాళ్ళు చదువుకునే విధంగా ఈ రోజు అంత సిస్టమ్ ని ఏర్పాటు చేసి ఒక గొప్ప ప్రగతిలోకి తీసుకుని వెళ్తున్న ప్రభుత్వం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అనాలి అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరి మహిళలకు దిశ బిల్ ని పార్లమెంట్ కి మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన హిస్టరీ సృష్టించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు అనే చెప్పాలి ఈ రోజు దిశ యాప్ నుంచి దిశ పోలీస్ స్టేషన్ నుంచి మొత్తం అన్ని పెట్టి ఈ రోజు 75% ఆఫ్ క్రైమ్ రేట్ ని తగ్గించారు ఇది నేను చెప్పడమో లేకపోతే ఇంకెవరో పెద్దవాళ్ళు చెప్పడమో కాదు ఈ స్టేట్మెంట్ అఫీషియల్ గా మనకి డీజీపీ గారే ఇచ్చారు క్రైమ్ రేట్ తగ్గింది అనేసి ఇంత చక్కగా ఇంత చక్కటి పరిపాలన ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇంతే కాకుండా మహిళా సాధికారత సాధించాలి అని చెప్పి ఈ రోజు 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల్లో ఉన్న బీసీ మైనారిటీ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళందరికీ కూడా 18,750 ప్రతి సంవత్సరం ఇస్తున్నారు అది నిజంగా అద్భుతమైన పథకం అనే చెప్పాలి ఎందుకంటే ఉన్నాయో వాళ్ళు రుణమాఫీ కానీ
ఆ తర్వాత సున్నా వడ్డీ కాని అన్ని తీసేశారు. ఆళ్ళు విడిచిపెట్టిన అప్పుల్ని తీరుస్తూ ఆఖరికి కరోనా లాంటి విపత్తు సమయంలో కూడా ఆయన వాలంటీర్ వ్యవస్థ ఒక సచివాలయం వ్యవస్థను పెట్టి ఆ రోజు అందరూ కూడా హేళన చేశారు ఏమిటిది అని. కానీ ఆ రోజు ఈ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఉంది కాబట్టి సమర్థవంతంగా కరోనాని ఆంధ్ర రాష్ట్రం ఎదుర్కొందనే చెప్పాలి. ఎవరు వచ్చినా సరే వాళ్ళు నోట్ చేసుకునే వాళ్ళు. కరోనా లాంటి టైంలో ఒక ఇంట్లో వాళ్ళకే వాళ్ళు మాట్లాడాలన్నా ఇవ్వాలన్నా భయపడుతున్న టైంలో ఈ వాలంటీర్స్ ఎంతో సేవలు అందించారు. మరి ఆ రోజున బేష్ అన్నారు, ముందు ఖాదీ వ్యవస్థ అన్నారు, ఆ తర్వాత మెచ్చారు. ఇవాళ రైతుల కోసం ఆర్బీకే సెంటర్స్ పెట్టారు. ఈ రోజు పక్క రాష్ట్రాలు కూడా ఆదర్శవంతంగా తీసుకుని మన రాష్ట్రాల్లో వచ్చి వాళ్ళు సర్వేలు చేసుకుంటూ వాళ్ళు కూడా ఇవి వాళ్ళ రాష్ట్రాల్లో మొదలు పెట్టడానికని చూస్తున్నారు.